సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. గత రెండు రోజులుగా విస్తారంగా ఏపీ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విజయవాడ మొత్తం కూడా జల దిగ్బంధనంలో చిక్కుతుందనే చెప్పాలి. ముఖ్యంగా ఇక్కడ మనం నున్న దగ్గర ఉన్నాము, నున్న రోడ్ లో ఉన్నాము. బుడమేరు కట్ట తెగిపోవడంతో ఈ రోడ్ అంతా బ్లాక్ అయిపోయింది. వందలాది కుటుంబాలు ఈ రోడ్డు నుంచి రోజు కూడా వారి వారి పనుల నిమిత్తం జీవనం సాగిస్తూ ఉన్నప్పటికీ వాళ్ళందరూ కూడా వారి వారి ఊర్లకే పరిమితం అయిపోయారు. ఒక వ్యక్తి మనము బైక్ నుంచి తీసుకొని వస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాము. ఆయన ఇటువైపు ఈ ఊరికి సంబంధించిన అతను. సో అటు వెళ్ళి తన పని నిమిత్తం ఈ వాగు పొద్దు నుంచి కూడా రోడ్డు అంతా బ్లాక్ అయిపోవడము, బుడమేరు కట్ట తెగిపోయి వాటర్ అన్నీ కూడా ఇటు రావడము, చాలా ఊళ్ళన్నీ నిండుకోవడం కూడా మనం చూస్తూ ఉన్నాము. ఎంతో మంది వాహనదారులు కూడా ఇబ్బందికరంగా మారడంతో సో అధికారులు కూడా సమాచారం అందించాము. వాళ్ళందరూ వస్తే కొంచెం ఈ వాటర్ నుంచి బయటికి, అంటే ఇటువైపు ఉన్న వాళ్ళు అవతల వైపుకు వారి ఊరికి వెళ్ళడానికి కూడా ఏర్పాట్లు చేయాలని కూడా ఇక్కడ బ్లాక్ అయిపోయిన వాళ్ళు అయితే చెప్తూ ఉన్నారు. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎప్పుడు బ్లాక్ అయ్యారు మీరు అక్కడ? మరి బైక్ తీసుకోవాలి. చల్లారిన తర్వాత తుంగిపోయింది. సో చూసుకోవచ్చు ముందుగా, అంటే మార్నింగ్ నుంచే ఈ రోడ్ అంతా బ్లాక్ అవ్వడము, వాటర్ ఉధృతి కూడా పెరుగుతుంది. ముందుగానే అధికారులు వాళ్ళందరూ కూడా సేఫ్ సైడ్ క్లియర్ చేశారు అని కూడా చెప్తూ ఉన్నారు. మనం చూసుకోవచ్చు మనిషి పూర్తిగా సగం వరకు నిండిపోయేలాగా ఇక్కడ రోడ్ అంతా నిండిపోయింది. ఇంకా వాటర్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉండడం తోటి అటు నుంచి ఇటువైపు కానీ ఇటు నుంచి అటువైపు కానీ ఎవరు కూడా వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి, కొంచెం కేర్ గా ఉండాలి అని కూడా చెప్తూ ఉన్నారు అధికారులు. మొత్తంగా మనం చూసుకోవచ్చు మంత్రి లోకేష్ టీం కూడా ఎక్కడైతే లోతట్టు ప్రాంతాల్లో మునిగిపోయి ఉన్నారో, ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారో, వాళ్ళందరికీ కూడా వెంటనే సహాయక చర్యలు చేపట్టడంతో పాటు వారి వారిని ఎక్కడైతే వాళ్ళకి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారో ఆ విధంగా వాళ్ళని తరలించేలాగా ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. మరి ఈ రోజు సెప్టెంబర్ 1వ తారీఖు మధ్యాహ్నం నుంచి కూడా వర్ష ఉధృతి పెరిగే అవకాశం ఉండడంతో ముందుగానే ఎక్కడైతే వాటర్ బ్లాక్ అయిందో, ఇళ్లలోకి నీరు చేరిందో, లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయో, ప్రజలు కూడా ఇబ్బంది పడకుండా వెంటనే కూడా సహాయక చర్యలు స్పీడప్ చేశారు. మొత్తంగా మరొక వాయినాడుగా విజయవాడ పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ వినయ్తో స్వాతి, సుమన్ టీవీ, నున్న నుంచి.